అమెరికాలో హౌస్టన్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీట్ అండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్ అయింది. 250 మందికి పైగా తెలుగు వారితో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన హౌస్టన్ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు రాజకీయ అంశాలపై ప్రవాసులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు ఎంపీ అరవింద్. అమెరికాలో హౌస్టన్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీట్ అండ్ గ్రీట్ గ్రాండ్ గా విజయవంతమైంది. హ్యూస్టన్ లో జరిగిన కార్యక్రమానికి 250 మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ లో నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధిని ఎంపీ అరవింద్ కొనియాడారు. ఇక పలు రాజకీయ అంశాలపై ఎన్ఆర్ఐలతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రవాసులు అడిగిన ప్రశ్నలకు ఎంపీ అరవింద్ సమాధానమిచ్చారు. అలాగే 2024 బీజేపీ విజన్ గురించి వివరించారు. సో అరవింద్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు హ్యూస్టన్ అండి. మీ విజన్ ఏంటండి భారత్ 2024, వాట్ విల్ బి ద విజన్ ఆఫ్ బీజేపీ? సీ ద వే, మనకి మోదీ గారి నాయకత్వంలో నేను ఇందాక మాట్లాడుతుంటే కూడా ఎటువంటి రెవల్యూషనరీ చేంజెస్ టెక్నాలజీ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, హౌసింగ్ పరంగా కానీ, ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ పరంగా కానీ, రైతులకు కానీ, మహిళల కోసం కానీ, ప్రత్యేకంగా యువత కోసం కానీ స్టార్టప్ స్టాండప్ ఇండియాల ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయటమే కాదు ఎవరైతే ఈ స్కీమ్స్ వాడుకొని వాళ్ళు స్వయం ఉపాధి పొందినరో వాళ్ళు 8-10 మందికి ఉపాధి కూడా కల్పిస్తూ ఉన్నారు. సో ఇటువంటి రెవల్యూషనరీ చేంజెస్ కేవలం 7-8 సంవత్సరాలలో భారత ప్రభుత్వం రాగలిగిందంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వం వల్ల. ఆయన ఏ రకంగా అయితే విశ్రాంతి లేకుండా భారతదేశం సేవలో 2001లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇవ్వాలటి వరకు ఒక గవర్నమెంట్కి అధిపతిగా రాష్ట్రం కానీ దేశానికి కానీ సేవలు అందిస్తూ ఉన్నాడు. ఇదే విధంగా కంటిన్యూ చేసి 2024 ఏదైతే ఎలక్షన్స్ బ్యారియర్ ఉందో అది కూడా సునాయాసంగా అధిగమించి 2029 ప్రపంచ లోనే భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలో అగ్రగామిగా నిలబెట్టడానికి మా వల్ల అయినంత ప్రతి ఒక్క పని చేస్తాం. తెలంగాణలోని ఎన్ఆర్ఐలు తమ కుటుంబాలతో నిరంతరం టచ్ లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతం అవడం పట్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు మరియు వాలంటీర్స్లకు, అలాగే ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ వాళ్లకు ఆర్గనైజర్లు శ్రీధర్ కాంచనకుంట్ల ధన్యవాదాలు తెలిపారు.